ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబాలు శునకాలను పెంచుకుంటున్నారు. వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ పుట్టినరోజు బారసాల వేడుకలు కూడా చేస్తున్నారు. ఇలాగే ఓ కుటుంబం తమ పెంపుడు శునకంపై ఎనలేని ప్రేమను పెంచుకుంది. అయితే ఆ కుక్క అనారోగ్యంతో చనిపోవడంతో వారు తట్టుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. దశ దిన కర్మ కూడా నిర్వహించి బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో జరిగింది. కాజీపేటకు చెందిన గుండాల వెంకటేష్ కుటుంబం కొద్ది రోజులుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అనారోగ్యం బారిన పడిన ఈ పెంపుడు కుక్క 10 రోజుల క్రితం మృతి చెందింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన వారు దానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతటితో చేతులు దులుపుకోకుండా మనిషికి చేసినట్లు దశ దిన కర్మ పిండ ప్రదానం చేశారు. బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. పెంపుడు శునకంపై ఆ కుటుంబానికి ఉన్న ప్రేమానురాగాలు చూసి బంధువులు స్థానికులు కళ్లు చెమర్చాయి. చనిపోయినా కూడా మా ఇంట్లో అక్కడ వచ్చేలాగా కర్మకాండాలు అన్ని చేశాము. వాళ్ళ టెంపుడే దశదిన కర్మ మనుషులకు ఎలా చేస్తారో అలానే చేశాము. మేము అందరు స్నేహితులు కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. అక్కడ బాగానే ఉంటుంది. శాంతిని మరవలేకుండా